బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కంబాలపల్లి గ్రామానికి చెందిన సంద యాకయ్య అనే రైతుకు చెందిన 2 ఎకరాల భూమిలో వేసిన మిర్చి తోటను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఇక 6 గాలం కష్టపడి పండించిన మిర్చి తోట చేతికి అంది వచ్చే సమయంలో మిర్చి తోటను ధ్వంసం అవడంతో బాధితులు లబ్బోదిబోమంటున్నారు. వేలాది రూపాయలు వెచ్చించి పండించిన పంట మట్టిపాలయ్యిందని కన్నీరు మున్నీరవుతున్నారు. పంట నష్టంతో తమ కుటుంబం వీధిన పడే పరిస్థితి ఏర్పడిందని యాకయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థికంగా నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని, మిర్చి పంటను ధ్వంసం చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని బాధిత రైతు యాకయ్య డిమాండ్ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కంబాలపల్లి గ్రామానికి చెందిన సంద యాకయ్య అనే రైతుకు చెందిన 2 ఎకరాల భూమిలో వేసిన మిర్చి తోటను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. 6 గాలం కష్టపడి పండించిన మిర్చి తోట చేతికి అంది వచ్చే సమయంలో మిర్చి తోటను ధ్వంసం అవడంతో బాధితులు లబ్బోదిమోమంటున్నారు. వేలాది రూపాయలు వెచ్చించి పండించిన పంట మట్టిపాలైందని కన్నీరు మున్నీరవుతున్నారు. పంట నష్టంతో తమ కుటుంబం వీధిన పడే పరిస్థితి ఏర్పడిందని యాకయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థికంగా నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని, మిర్చి పంటను ధ్వంసం చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని బాధిత రైతు యాకయ్య డిమాండ్ చేశారు. బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నాకున్నటువంటి ఒక వ్యవసాయం మిర్చి తోట, తోట మిర్చి వేయడం జరిగింది. ఆ ఒక్క మిర్చి తోటలో ఇలా పెట్టుబడులు పెట్టి అన్ని చేసి అన్ని చేసినాక కూడా పరిస్థితులు ఇలా కొంతమంది దుర్మార్గులు నా ఒక తోటని ధ్వంసం చేసి పీకడం జరిగింది. ఇలాంటి సమస్యలు ఇంత పెట్టుబడి పెట్టి కూడా నర్సరీ నారు ఒక్కొక్క మొక్కకు రూపాయినారు చొప్పున కొనుక్కుని ఈ విధంగా పంట చేయడం జరిగింది. ఇలాంటి తోటని ధ్వంసం చేయడం అనే సతి ధ్వంసకరమైన వ్యవహారం ఇది. ఇలాంటి సమస్యని అందరు ఖండించాలని కోరుకుంటున్నాను. ఇలాంటి నా బాధను ప్రతి ఒక్క రైతు కూడా రావద్దని కోరుకుంటున్నాను. గత సంవత్సరం కూడా అదే విధంగా మోటార్లు కూడా పలకదెంగి బావుల లేసుడు నా మిరపడారు పోస్తే మిరపడారులు మందు కొట్టి ఆ విధంగా చేయడం జరిగింది. ఇలాంటి సంఘటన జరిగిందని చెప్పి గ్రామ పెద్ద మనుషులు వాళ్ళందరి సమక్షంలో ఇలా మైబాలు ఉన్నటువంటి అతనిపై ఈసారైనా గతసారి పోయినసారి పోయిందనుకున్నాం, ఈసారైనా కూడా నాకు వేరే పగవాళ్ళు ఎవరు లేరు. ఏమిటంటే నాకున్న